విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో స్థానిక మున్సిపల్ ఆఫీస్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాయుడు మాట్లాడుతూ, కరోనా మహమ్మారి నివారణ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా పట్టణాల్లో మున్సిపల్ వర్కర్స్ సేవలు అందిస్తున్నారన్నారు. అయితే మున్సిపల్ కార్మికులకు సాలూరు పట్టణంలో రెగ్యులర్గా ఇచ్చే మెటీరియల్ తప్ప కరోనా రక్షణకు పరికరాలు ఇవ్వలేదని అన్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో అనంతపురంలో 20, కడపలో 9, పశ్చిమ గోదావరిలో 6, ప్రకాశంలో 2 పారిశుద్ధ్య కార్మికులకు బ్లీచింగ్ హైపోక్లోరైడ్ స్ప్రేల వల్ల గాయాలు పాలయ్యారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారికి తగిన పరికరాలనివ్వాలని కోరారు. కార్మికులకు పూర్తి బాధ్యత భద్రతా సౌకర్యాలు, కార్మికులకు శ్వాసకోశ సమస్య రాకుండా రోజుకు 100 గ్రాములు బెల్లం ఇవ్వాలని, లాక్డౌన్ వల్ల కార్మికులకు నీరు ఆహారం దొరకడం లేదని ప్రభుత్వమే సౌకర్యం కల్పించి పనిభారం తగ్గించాలని, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బీమా 50 లక్షల రూపాయలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల బీమా ఇవ్వాలని, నిధులు కొరత ఉన్న సాలూరులో కార్మికులకు ప్రభుత్వం నిధులు కేటాయించాలని కోరారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో మున్సిపల్ అండ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రధానమైనటువంటి డిమాండ్లుగా ఏదైతే పారిశుద్ధ్య కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించిందో దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 2019 ఆగస్టు 15 నుంచి కార్మికులకి 11,000 నుంచి 18,000కి జగన్ ప్రభుత్వం వేతనాలు పెంచింది. 8 నెలలు బకాయి ఈరోజు ఉంది. ఈ బకాయి జీతాలు, అలాగే కరోనా వల్ల కార్మికుల మీద పని ఒత్తిడి ఉంది. ఈ పని ఒత్తిడిలో ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం అంటే తీవ్రమైనటువంటి నైరాశ్యంలోకి కార్మికుల్ని గురి చేయడం అవుద్ది. ఈరోజు ప్రజల్ని సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని లాక్డౌన్ ప్రకటించారు, వ్యాపారులు షాపులు మూయించారు. అలాంటి సందర్భంలో కార్మిక వర్గం ప్రాణాలు తెగించి ఈరోజు ప్రజలకు సేవలు అందిస్తుందంటే వాళ్ళకి మరింత భరోసా ఇచ్చే విధంగా, వెన్నుదన్ను ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు ఉండాలి. తప్పితే వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా జగన్ ప్రభుత్వం చేసినటువంటి చర్యలు ఉన్నాయి. కాబట్టి మేము చెప్తుంది, కేంద్ర ప్రభుత్వం 50 లక్షల నష్టపరిహారాన్ని, బీమాని కార్మికులకి ఈ కరోనాలో ప్రమాదం, జగన్ ప్రభుత్వం కూడా మరో 50 లక్షలు రాష్ట్రం పరిధిలో ప్రకటించాలని చెప్పేసి మేము సిఐటిగా మున్సిపల్ యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. అలాగే కార్మికులకి ఇచ్చే బ్లౌజులు, మాస్కులు, ఈ నాణ్యత లేకపోవడం వల్ల శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి. ఈరోజు రాష్ట్రంలో సుమారు 40 మంది కార్మికుల వరకు అనంతపురం, చిత్తూరు, ఇతర మున్సిపాలిటీల్లో ఈ వ్యాధులు, కరోనా వ్యాధులు వచ్చిన తర్వాతే సున్నం జరగడం వల్ల, స్ప్రేలు చేయడం వల్ల వచ్చినాయి. ప్రధానంగా వాళ్ళకి ఇచ్చే కిట్లు నాణ్యత లేకపోవడం, సరిపడే కిట్లు ఇవ్వకపోవడం వల్ల జరిగింది. విజయనగరం జిల్లాలో కూడా సాలూరు, పార్వతీపురం, బొబ్బులు ప్రాంతాల్లో కూడా సరైనటువంటి కిట్లు లేవు. స్ప్రే కొట్టే వాళ్ళకి సరైనటువంటి హ్యాండ్ గ్లౌజులు లేవు, ముడుకుల వరకు షూస్ లేవు. కాబట్టి పనిముట్లు ఈరోజు కరోనాను ఎదుర్కొనే విధంగా నాణ్యమైన సరఫరా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. శ్వాసకోశ వ్యాధులు రాకుండా ఈ కరోనా ఉన్నంతకాలం, పనిచేసినంతకాలం 100 గ్రాములు ప్రతి కార్మికుడికి రోజుకి బెల్లం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. పని ఒత్తిడి ఉంది కాబట్టి కార్మికులు కూడా పెంచాలని చెప్పేసి, అలాగే జీతభత్యాల సమస్య సంబంధించి 15 ఆగస్టు నుంచి బకాయి ఉన్నటువంటి డబ్బుల్ని మున్సిపాలిటీలు ఇవ్వాలి. మున్సిపాలిటీ దగ్గర డబ్బులు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి బకాయి ఉన్నటువంటి ఏరియర్ అంతా ఇచ్చే దాంట్లో సహకరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్మా చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి, లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధపడతామని చెప్పేసి సిఐటిగా, మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా మేము